मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी परिपालन विकेंद्रीकरण चेयडं स्वागतिस्तुन्नामनि परिरक्षण सेवा समिति अध्यक्षुडु एर्रा श्रीनिवासराव विशाख जिल्लालो विलेकर्ल समावेशंलो तेलियजेशारु। ई सदर्भंगा आयन मात्लाडुतू अभिवृद्धि विकेंद्रीकरण कोसं मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी नेतृत्वंलोनि राष्ट्र प्रभुत्वं तीसुकुन्न मूडु राजधानुल निर्णयान्नि अमलु चेसेंदुकु तक्षणमे चर्यलु तीसुकोवालनि आयन कोरारु। ఈ పరిపాలన రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరంలో అడుగు పెట్టింది ఈ పరిపాలన విశాఖపట్నం నుంచి మొదలు పెట్టినట్లయితే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది మిగతా జిల్లాలకు సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది। మరి ఎప్పటి నుంచో విశాఖ అభివృద్ధి చెందిన నగరాల్లో చోటు చేసుకున్నటువంటి విశాఖలోని పరిపాలన రాజధానిగా ప్రకటించడం స్థానిక పరిరక్షణ సేవా సమైక్య స్వాగతిస్తుంది హర్షిస్తుంది। అయితే ఈ పరిపాలన అనేది ప్రకటనతో కాకుండా పరిపాలన అనేది విశాఖ నుంచి వెంటనే మొదలుపెట్టినట్లయితే విశాఖలో ఈ రాజధానిలో విశాఖ రాజధానిలో మరి దేశ విదేశాల నుంచి పరిశ్రమలు పెట్టడానికి మరి చాలా మంది ఊళ్ళు ఊరుతున్నారు కాబట్టి పరిశ్రమలు వచ్చినట్లయితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువత యువకులకు అందరికీ కూడా మరి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది। మరి మధ్య కాలంలో ప్రభుత్వం వారు కూడా 75% స్థానికులకే ఉద్యోగాలు చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి పరిశ్రమలు వచ్చినట్లయితే యువత యువకులకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఉత్తరాంధ్ర అతివేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది। మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అట్లాగే మరి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 25 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలుగా విడగొట్టాలన్న ఆలోచన తోటి ఒక అధ్యయన కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ఈ స్థానిక పరిరక్షణ సేవా సమాఖ్య స్వాగతిస్తుంది।